కరోనాతో క్లోజ్ అయిన స్కూల్స్ ఫిబ్రవరి 1 నుంచి ఓపెన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్కూళ్ల రీఓపెన్పై విద్యాశాఖ అధికారులు పగడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కరోనా రూల్స్ పాటిస్తూ చేపట్టాల్సిన జాగ్రత్తల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. కరోనాకి వ్యాక్సిన్ రావడంతో 10 నెలల తర్వాత విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టబోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 9-10 తరగతులు సహా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, టెక్నికల్ క్లాసులు మొదలవుతున్నాయి. దాంతో పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని స్కూళ్లలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారులతో స్కూళ్లలో ఏర్పాట్ల గురించి జూమ్ యాప్ ద్వారా ఆరా తీశారు జిల్లా అధికారులు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారుల కోఆర్డినేషన్తో బడుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లోని స్కూళ్లకి స్వయంగా వెళ్లి జరుగుతున్న పనులను డీఈఓలు పరిశీలిస్తున్నారు. శానిటైజేషన్, హాస్టల్, మిడ్ డే మీల్స్, నీటి సదుపాయం, మెడికల్ సహా తరగతి గదుల్లో కరోనా నిబంధనలు అమలయ్యేలా ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు. పేరెంట్స్ కానీ తర్వాత పిల్లలకు కానీ సూచించినట్టు అంటే ఇవ్వవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒక మనం ఒక సెక్యూరిటీ పద్ధతిలో ఇచ్చినట్లయితే పిల్లలు కూడా ఈజీగా వచ్చి ఎడ్యుకేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ని స్కూళ్ళకి పంపడానికి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నారు. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. అంగీకార పత్రాలను కూడా మేము మా పాఠశాలకి తెప్పించుకుంటున్నాము. 1వ నాటికి పూర్తిగా శానిటైజేషన్తో సహా అన్ని ఏర్పాట్లు చేసి విద్యార్థులని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యాబోధన జరిపే విధంగా మేము ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్నాము. కోవిడ్-19 లాక్డౌన్ తర్వాత స్కూళ్లు ప్రారంభమవుతుండటంతో ఉపాధ్యాయులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఫోన్ల ద్వారా వీడియో లెసన్స్ చెప్పిన టీచర్లు ఫిబ్రవరి నుంచి డైరెక్ట్ టీచింగ్కు ఉత్సాహం చూపిస్తున్నారు. 9-10 తరగతులను ప్రారంభించడానికి శానిటైజేషన్ ప్రక్రియ కానీ, భౌతిక దూరం పాటించడం కానీ, అదేవిధంగా క్లాస్ రూమ్లో అన్నింటినీ కూడా సంసిద్ధంగా తయారు చేసేసి మేము రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి, బోధించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇది చాలా శుభపరిణామమని మేము కోరుకుంటున్నాము. ఫిబ్రవరి 1 నుంచి 2 వారాల పాటు తరగతుల నిర్వహణ, సమస్యలు, లోపాలు, ఇతర పరిస్థితుల్ని విద్యాశాఖ పరిశీలించనుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులు కొనసాగితే ఫిబ్రవరి 15 నుంచి 6, 7, 8 క్లాసులను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.